ఒక మంచి థ్రిల్లర్ మూవీ ఇంట్రెస్టింగ్ గా చూసినప్పుడు కరెంట్ పోతే ఆ బాధ నాకైతే ఎలా ఉంటుంది మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియోలో మీరు ఇప్పుడే చూడాల్సిన ది బెస్ట్ నైన్ హిందీ థ్రిల్లర్ ఫిలిమ్స్ని రికమెండ్ చేయడం జరిగింది సో మీరు నా టీవీ అండ్ కంప్యూటర్లో కాకుండా ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని మూవీని చూడండి సో దట్ మీరు మూవీని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ వెల్కమ్ టు నాట్ నాటస్ సినిమా ఇన్ఫో ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అస్ బై సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నవ్ లెట్స్ గెట్ ఇన్ వీడియో నెంబర్ నైన్ టేబుల్ నెంబర్ ట్వంటీ వన్ టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయిన ఈ టేబుల్ నెంబర్ ట్వంటీ వన్ ని డైరెక్ట్ చేసింది ఆదిత్య దత్ మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా టర్న్ అవుతుంది సింపుల్ స్టోరీ లైన్ని కాంప్లెక్స్ చేసి చూపించడం వల్ల మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇందులో బేసిక్ ప్లాట్ ఏంటంటే సియా మరియు వివాన్ భార్యాభర్తలు తమ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది సడన్గా ఒకరోజు ఈ జంటకి లక్కీడ్రాలో ఫిజీ ఐస్లాండ్కి ఫ్రీగా ట్రిప్కి వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోవడానికి హ్యాపీగా ఫిజీ ఐస్లాండ్ కి బయలుదేరతారు అండ్ అక్కడ మిస్టర్ ఖాన్ వీళ్ళకి పరిచయం అవుతాడు అండ్ దెన్ మిస్టర్ ఖాన్ ఈ కపుల్ని టేబుల్ నెంబర్ ట్వంటీ వన్ అని పిలిచి లైవ్ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయమని సలహా ఇస్తాడు ఒకవేళ వీళ్ళు గేమ్ షోలో విన్ అయితే వీళ్ళకి టూ టెన్ మిలియన్ డాలర్స్ గిఫ్ట్గా వస్తాయని చెప్తాడు సో దెన్ వీళ్ళు మనీ కోసం పార్టిసిపేట్ చేస్తారు దెన్ ఆ లైవ్ గేమ్ షో ఆడడం వల్ల వీళ్ళ జీవితం ఎలా మారిందనేదే స్టోరీ మిస్టర్ ఖాన్గా యాక్ట్ చేసిన పరేష్ రవాల్ గారి యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది మీరు ఈ మూవీని జియో సినిమాలో ఫ్రీగా వాచ్ చేయొచ్చు నెంబర్ ఎయిట్ మనోరమ సిక్స్ ఫీట్ అండర్ ఈ మూవీ ఒక నియో నాయర్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది నవదీప్ సింగ్ అండ్ ఈ మూవీ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో రిలీజ్ అయిన చైనా టౌన్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన మూవీ అండ్ డైరెక్టర్ నవదీప్ సింగ్ తన స్టైల్లో కొన్ని మార్పులు చేసి మూవీని తీశారు అండ్ ఇందులో ప్లాట్ ఏంటంటే రాజస్థాన్ స్టేట్ లో ఒక చిన్న విలేజ్లో ఉండే సత్యవీర్ అనే క్యారెక్టర్ని మూవీ ఫాలో అవుతుంది అతను ఒక ఇంజనీర్ లంచం తీసుకున్నాడన్న న్యూస్ రావడంతో సస్పెండ్ అవుతాడు కానీ సత్యవీర్ ఒక నావలిస్ట్ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని క్రైమ్ నావెల్స్ రాస్తుంటాడు ఒక అన్సక్సెస్ఫుల్ నావెల్ని ని కంప్లీట్ చేయడానికి మనోరమ హస్బెండ్ ని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ లో మనోరమ కూడా క్రైమ్ లో భాగమే అని అనుమానిస్తాడు అసలు ఆ క్రైమ్ ఏంటి ఈ మనోరమ ఎవరు తెలుసుకోవాలంటే మీరు మూవీని చూడాల్సిందే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో చూసేయండి నెంబర్ సెవెన్ కౌన్ కౌన్ అంటే తెలుగులో ఎవరు అని అర్థం నైన్టీన్ నైన్టీ నైన్లో రిలీజ్ అయిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది మన రామ్ గోపాల్ వర్మ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ పెన్ రాసింది అనురాగ్ కశ్యప్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్జీవి గారు ఈ మూవీ షూటింగ్ ని ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేశారు అండ్ ఇందులో ప్లాట్ ఏంటంటే ఒక అమ్మాయి తన పేరెంట్స్తో ఫోన్ మాట్లాడుతూ టీవీ న్యూస్ చూస్తుంటుంది న్యూస్లో సిటీలో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడని చెప్తారు సడన్ గా బెల్ మోగుతుంది డోర్ బెల్ కొడుతుంది సీరియల్ కిల్లర్ ఏనా అని తెలుసుకోవాలంటే మీరు మూవీని చూడాల్సిందే అండ్ ఈ కౌన్ మూవీ మొత్తం త్రీ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది అండ్ మూవీ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ అయితే మీరు మూవీని యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు నెంబర్ సిక్స్ తలాష్ టూ థౌసండ్ టువల్ లో రిలీజ్ అయిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది రీమా కగితి అండ్ మూవీలో మెయిన్ లీడ్గా అమీర్ ఖాన్ రాణి ముఖర్జీ కరీనా కపూర్ అండ్ సపోర్టింగ్ రోల్స్లో నవాజుద్దీన్ సిద్ధుకి రాజ్ కుమార్ రావు లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఈ మూవీలో యాక్ట్ చేశారు అండ్ మూవీలో ప్లాట్ ఏంటంటే సృజన్ సింగ్ ముంబైలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాపులర్ యాక్టర్ చనిపోవడంతో ఆ కేసుని సృజన్ సింగ్కే అప్పచెప్తారు కానీ సృజన్ సింగ్ ఈ కేసుని సాల్వ్ చేయడానికి ముందు తన పాత కేసుని సాల్వ్ చేయాలనుకుంటాడు ఆ కేసుని ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రాస్టిట్యూట్ హెల్ప్ చేస్తుంది మూవీలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం బాగుంటుంది అండ్ మూవీ కొంచెం స్లోగా ఉన్న క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ హ్యూమన్ ఐడియాలజీని క్వశ్చన్ చేసేలా ఉంటుంది అండ్ మూవీ ఈజ్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ చూసేయండి నెంబర్ ఫైవ్ కార్తిక్ కాలింగ్ కార్తిక్ టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన ఈ ఫిజికాలజీ థ్రిల్లర్ని డైరెక్ట్ చేసింది విజయ్ లాల్వాని డేవిడ్ ఫిన్చర్ డైరెక్ట్ చేసిన ఫైట్ క్లబ్ నుంచి ఇన్స్పైర్ తీసిన మూవీ ఈ కార్తిక్ కాలింగ్ కార్తిక్ అండ్ ఈ మూవీలో ప్లాట్ ఏంటంటే కార్తిక్ ఒక ఇంట్రోవర్ట్ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు తను పని చేసే ఆఫీస్లో ఎప్పుడు బాస్తో తిట్లు తింటుంటాడు అండ్ తన లైఫ్ మొత్తం ప్రాబ్లమ్సే సో కార్తిక్ సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతాడు దెన్ తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు ఆ ఫోన్ కాల్ని అటెండ్ చేయడం వల్ల కార్తిక్ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేదే స్టోరీ మూవీలో కార్తిక్గా ఫరాన్ అక్తర్ యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది అండ్ మూవీ ఎండింగ్లో కూడా ఆడియన్స్ ఒక మంచి థ్రిల్ ఫీల్ని ఇస్తుంది మూవీస్ అవైలబుల్ నెట్ఫ్లిక్స్ చూసేయండి నెంబర్ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన ఈ క్రైమ్ డ్రామా ఫిలింని డైరెక్ట్ చేసింది అనుభవ్ సిన్హా మోస్ట్లీ మూవీ డైరెక్టర్ మూవీలో ఈ ఎలిమెంట్స్ని టచ్ చేశారు రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్ అండ్ మూవీలోని స్టోరీ కూడా రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని రాసుకున్నారు అండ్ ఇందులో ప్లాట్ ఏంటంటే అయాన్ రాజన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తను యూరోప్లో పెరగడం వల్ల ఇండియాలో జరిగే అక్రమాల గురించి ఏవీ తెలీదు తనకు ఉత్తరప్రదేశ్లోని ఒక డిస్టిక్లో పోస్ట్ పడుతుంది తను జాయిన్ అయిన ఫస్ట్ డేనే తక్కువ క్యాస్ట్కి చెందిన ముగ్గురు మైనర్ అమ్మాయిలు మిస్సింగ్ కేసు నోట్ అవుతుంది సో ఆ ముగ్గురు అమ్మాయిల్ని కాపాడా ఆ విలేజ్లో లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ఆర్టికల్ ఫిఫ్టీన్ అంటే రైట్ టు ఈక్వాలిటీ అని అర్థమయ్యేలా చెప్పగలిగాడా అనేదే స్టోరీ అగైన్ మూవీ ఇస్ అవైలబుల్ నెట్ఫ్లిక్స్ చూసేయండి నో నెంబర్ త్రీ అగ్లీ టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ సినింని డైరెక్ట్ చేసింది అనురాగ్ కశ్యప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మూవీస్ అన్ని డార్క్ అండ్ రియలిస్టిక్ గానే ఉంటాయి అండ్ ఈ అగ్లీ మూవీ కూడా అంతే ఇక మూవీ ప్లాట్లోకి వెళ్తే రాహుల్ ఒక యాక్టర్ కావాలని కష్టపడుతుంటాడు అండ్ తన వైఫ్ రాహుల్తో డైవర్స్ తీసుకొని తన కాలేజ్ ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటుంది రాహుల్ తన కూతురు ఖాళీని సండే కి తీసుకెళ్తాడు అక్కడ ఖాళీని ఎవరో కిడ్నాప్ చేస్తారు అండ్ దెన్ రాహుల్ అండ్ పోలీస్ ఆఫీసర్ ఖాళీని వెతకడం మొదలు పెడతారు ఖాళీ దొరికిందా లేదా అనేది స్టోరీ అగ్లీ మూవీ ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది చూసేయండి నెంబర్ టూ కహానీ తెలుగులో కహానీ అంటే కథ అని అర్థం టూ థౌజండ్ టూవల్ లో రిలీజ్ అయిన ఈ మిస్ట్రీ థ్రిల్లర్ని డైరెక్ట్ చేసింది సంజయ్ జోషి కహానీ మూవీ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు మెయిన్ క్యారెక్టర్గా విద్యా బాలన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది ఎనిమిది కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ వంద కోట్లు పైగానే కలెక్షన్ చేసింది అండ్ ఒక థ్రిల్లర్ మూవీలో ఏ మాత్రం స్టార్ క్యాస్ట్ లేకుండా ఇంత కలెక్షన్ రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఇక స్టోరీలోకి వెళ్తే విద్య ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తప్పిపోయిన తన భర్త కోసం లండన్ నుంచి కల్కత్తాకి వస్తుంది ఎంత వెతికినా తన భర్త దొరకడు అసలు తన భర్తకి ఏమైంది అనేదే స్టోరీ నిజం చెప్పాలంటే మూవీ ఎండింగ్ చూసే సర్ప్రైజ్ అవ్వక తప్పదు అంత బాగుంటుంది ఈ మూవీ మీరు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు మీరు థ్రిల్లర్ లవర్స్ అయితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు నా ఫైనల్లీ నెంబర్ వన్ అందాధూన్ టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది శ్రీరామ్ రాఘవన్ లిటరల్లీ ఈ మూవీని చూశాక డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ మూవీస్ అన్నీ చూడాలనిపిస్తుంది శ్రీరామ్ రాఘవన్ గారి డైరెక్షన్ ఆయుష్మాన్ ఖురానా అండ్ తబు యాక్టింగ్ సినిమాను ఒక రేంజ్కి తీసుకెళ్లాయి ముఖ్యంగా ఈ మూవీలో మ్యూజిక్ గురించి మెన్షన్ చేయాలి అమిత్ త్రివేది గారి మ్యూజిక్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇక స్టోరీలోకి వెళ్తే ఆకాష్ ఒక బ్లైండ్ పర్సన్ అండ్ ఒక పియానో ప్లేయర్ హ్యాపీగా ఉన్న తన లైఫ్లో సడన్గా ఒక ఫిలిం యాక్టర్ మర్డర్ని చూడాల్సి వస్తుంది అండ్ ఆ మర్డర్ చూసినందుకు తన లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేదే స్టోరీ అండ్ ఈ మూవీని చూస్తున్నప్పుడు ప్రతి ట్వంటీ మినిట్స్కి ఒకసారి థ్రిల్ అవ్వచ్చు బికాజ్ మూవీ హ్యాస్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ఈ మూవీని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నాడు ఏదేమైనా నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు సో దట్స్ ఇట్ ఫర్ టుడే హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేను రికమెండ్ చేసిన మూవీస్ అన్నీ చూడండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే నాట సినిమా ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అండ్ ఈ నైన్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి